దాన్ని ప్రజాస్వామ్యంగా మేమేం చెప్పకుండానే అంతగా రావటం అంటే గొప్పతనం కాదా? ఒక్కసారి చప్పట్లు కొట్టండి ఆయన నిలబడేటట్టుగా. థ్యాంక్ యూ. అలాగే మరి గోపాలరావు గారు ఎంత పాడేవాడు, లక్ష్మణరావు గారు ఎంత పాడేవాడు, వీళ్ళిద్దరూ రామాంజనేయులు వేస్తే ఒకసారి ఏదో క్యాసెట్ విన్నా నేను. అప్పుడు లక్ష్మణరావు గారు మహా పవర్ఫుల్ వాయిస్ అండ్ ఎనర్జీ, ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు చివరి వరకు అలాగే ఉన్నాయి. లక్ష్మణరావు గారు ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు తగ్గల. ఆ క్యాసెట్ ఏంటంటే ఎన్ని సన్నతులు వేస్తారు వీళ్ళు? శాస్త్రీయ సంగీతకారుడు ఎవడన్నా బాలమురళి గారు ఒక రాగం తీసుకుంటే నగమోము కనలేరా అని చెప్పేసి ఒక 15 నిమిషాలు గమకాలు వేస్తారు, కానీ అలసిపోతాడు. వీళ్ళు టాప్ నోట్ పట్టుకుని అసలు టాప్ గాంధారం పంచము ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతారు అండి. అసలు అసలు అది ఎలా సాధ్యం ఇది అనే అన్నంత సంగీతం శాస్త్రీయ సంగీతకారుడికి గుండెనే పోస్తుంది అనమాట వాళ్ళ పద్యాలు ఏంటంటే అంత గొప్ప గానం చేస్తారు వీళ్ళు. మరి వాళ్ళిద్దరు పోటీ పోటీగా శ్రీరాముడుగా ఆంజనేయుడుగా ఎన్నెన్నో ప్రాంతాల్లో చక్కటి ప్రదర్శనలు ఇచ్చి ఒక చక్కటి నటులుగా మరి పేరు తెచ్చుకున్నటువంటి యొక్క గోపాలరావు గారికి వాళ్ళ తొలి అవార్డు ఇవ్వడం సమంజసంగా ఉంది. మరి సెలెక్ట్ చేసింది రామాంజనేయులే సెలెక్ట్ చేశాడా లేకపోతే కమిటీ కూర్చొని చేశారా తెలియదు, కానీ ఎవరు సెలెక్ట్ చేసినా సెలెక్ట్ చేసిన బృందానికి అభినందనలు తెలియపరుస్తూ వారిని సవినయంగా ఉచితాసనాన్ని అలంకరించండి. మరొక వైగోపాల గారు పద్యం పాడాలా? ఇవాళైతే పాడు. మీరు క్షమించాలి, చెప్పను, ఆయన ఆరోగ్యం అంతగా సహకరించట్లేదు. ఇవాళ ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడ్డాడంటే లక్ష్మణరావు గారి మీద ఉన్న మమకారంతో ఉన్నాడు. ఇలాగే ఎన్టీఆర్ అవార్డు చూడండి, ఈ పక్కన నుండి నన్ను కట్ చేసి మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఆ బొమ్మలో చూడండి. ఎన్టీఆర్ అవార్డు ఇచ్చినప్పుడు కూడా పక్క జరిగి జరిగి ఎలా అనిపించలేదు. ఈ గౌరీ సిగలోని సిరిదవ్వు సిరిమల్లె దివిజారి భూమిజేరి విరిచినలుగా శ్రీ లక్ష్మీ సింధూర సింగారముల శోభ ప్రసరించి నెల నలనించినగా శ్రీవాణి కరవేణ హీంకార మకరంద రసదార ప్రతి మృతి నిండిననగా శ్రీమాత సేయూత శిరకాల యశముల సంబరమంబందిన ఎడ్ల రామ్మూర్తి లక్ష్మమ్మ దంపతుల పవిత్రానురాగ దాంపత్య పుణ్య ఫలంపై పుట్టే నాటక కళావతల్ని ఎదలోని ఓ ముద్దుబిడ్డ మందరాడ గ్రామ యశో విభోంబులు వెల్లి విలియ సిరుత ప్రాయమునాడే పౌరాణిక పద్యగతుల తాళాల యాదన మేళవించి సాంఘిక ఇతిహాస పౌరాణిక ఇతివృత్తముల రంగస్థలాన పోషించి మెప్పించి రాములుగా కృష్ణునిగా నారదునిగా ఆయా పాత్రలను నొదిగి అతి సహజముగాను గాన కళా ప్రపూర్ణ సంగీత నట చక్రవర్తి పౌరాణిక నాటక బ్రహ్మ కలియుగ నక్షత్రిక కనకాభిషేక విరాజిత రజిత కిరీటధారి నట విశిష్ట శ్రీ గోపాలరావు నామధారి రంగస్థలంపై అగణితమైన ప్రదర్శనలతో ఆంధ్రదేశంలోని ఆబాల గోపాలములు అలరించిన అద్వితీయ అమోఘ మహోన్నతమైన నటనా ధురంధరుడు అశేష విశేష సత్కార పురస్కార గ్రహీత స్నేహశీలి సున్నిత సహృదయుడు శ్రీ ఎన్న గోపాలరావు గారు ముక్కోటి దేవత నొక్క గుర్తుకుతో శ్రీరస్తు సుమస్తు పలుకుతురుగాక స్పందించు ప్రతి ఎడంద ఆనంద విజయ గీతికలు వినిపించుగాక సతత ఉల్లాసోత్సవ సంతోష వసంతకాంతులు శిరకారం వెలుగుగాక కలియుగ ఆంజనేయ బిరుదాంకితులు ఎన్టీఆర్ అవార్డు గ్రహీత సంపత్నగర్ పి లక్ష్మణరావు గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రంగస్థాన స్మారక అవార్డు ప్రదానోత్సవం తేదీ 8/3/2018 గురువారం వేదిక పి లక్ష్మణరావు స్మారక రంగస్థల వేదిక
కొత్త ఎలుగుబంగ రాజారాయల మండలం తూర్పు గోదావరి జిల్లా సన్మానప్రత రచయిత లక్ష్మీ నరసింహ కొండమూరి దాత్రి ఇప్పుడు సన్మాన గ్రహీత మీరే ఎడ్ల గోపాలరావు గారు లక్ష్మణరావు గారితో తనకున్న అనుబంధాన్ని మీ ముందు ఆవిష్కరిస్తారు జోహార్ కీర్తి శేషులు ప్రియ లక్ష్మణరావు గారికి జోహార్ జోహార్ కీర్తి శేషులు ప్రియ లక్ష్మణరావు గారికి జోహార్ జోహార్ కీర్తి శేషులు ప్రియ లక్ష్మణరావు గారికి జోహార్ లక్ష్మణరావు గారికి జోహార్లు అర్పించాల్సిన బాధ్యత ముఖ్యంగా నాకు ఉంది కాబట్టి ముందుగా వారికి జోహార్లు అర్పించుకున్నాం ఇక సభాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ అధ్యక్షులు పౌరాణిక నాటకాన్ని పౌరాణిక పద్యాన్ని తెలుగు పద్యాన్ని ఎలాగ బ్రతికించాలనే తాపత్రయంతో ఎంతో కృషి చేస్తున్న మా సహోదరులు గుమ్మడి గోపాలకృష్ణ గారికి అదేవిధంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ వారికి మరి కళాబంధు కళాకారులు ఎవరు బిబ్బిలపేట సాయి గారు అంటే తెలియని వారు లేరు వారి చేత సత్కారాలు పొందని వారు లేరు అంతటి గొప్ప మహానుభావుడు కళాబంధు బిబ్బిలపేట సాయి గారికి మా సహ సన్మానితులు మహాశిల్పి మామూలు శిల్పి కాదు అమెరికాలోనూ ఇంగ్లండ్లోనూ నేను మైనపు విగ్రహాలు చాలా చూశాను ఆ మైనపు విగ్రహం కంటే ఇంకా ఎంతో చక్కగా ఉంది ఈ విగ్రహం లక్ష్మణరావు గారిని అలా జీవంతో నిలబెట్టారు అందుకు మహాశిల్పి రాజకుమార్ అడయారు గారికి మా సహ కళాకారులు బుర్రకథ కళాకారులు గొర్రె రాము గారికి మరి ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమతో చేయూతలందించిన మా గణేషు డిఎస్పి రావు కలిగట్ట రమణ గారు మా సత్యమూర్తి మరి వెనక మాకు ఎంతో సహకారం అందిస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా సభా కార్యక్రమం వేళ ముందుగా జరగాలి 6 గంటల నుంచి 9 గంటల వరకు సభా కార్యక్రమం అయిపోతుంది అనుకున్నాం కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది తీసేయండి అయినా తూర్పుగోదావరి జిల్లాలో 9 గంటలకే నాటకం ప్రారంభించాలి 8 గంటలకి 9 గంటలకి ప్రారంభిస్తేనే తూర్పు పశ్చిమ గోదావరిలో నాటకం చూస్తారు లేకపోతే గొడవ చేస్తారు అందరికీ తెలిసిన విషయమే అయినా 9:30 గంటలకి సభా కార్యక్రమాన్ని ప్రారంభించి 11:30 గంటల వరకు కూడా ఈ సభా కార్యక్రమంలోనూ ఎంతో సహకారాన్ని అందిస్తున్న ప్రేక్షకుల వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వారి తండ్రి మీద ఎంతో గౌరవంతో అభిమానంతో ఆ ఆర్డర్ నాకు అందిస్తున్న లక్ష్మణరావు గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను ఇక లక్ష్మణరావు గారికి నాకు ఎంత వినోభావ సంబంధం తట్టే చెప్పలేనంత అభినాభావ సంబంధం లక్ష్మణరావు గారితో సుమారు ఒక్క రామాయుద్ధ నాటకాలే 1500 నాటకాలు వేశాను ఆ తర్వాత డివి సుబ్బారావు గారు కలిశారు డివి సుబ్బారావు గారితోనూ మిగతా అందరితోనూ కలిసి ఒక హరిశ్చంద్ర నాటకాలు నక్షత్రముడుగా ఒక 3000 నాటకాలు జరిగింది ఇంక ఇది కాకుండా గయోపాఖ్యానంలో శ్రీకృష్ణుడు రాయబారంలో శ్రీకృష్ణుడు తులాభారంలో నారదుడు ఇలాంటివన్నీ కలిపి ఒక 800 నాటకాలు ఆడి ఉంటుంది సుమారుగా ప్రస్తుతానికి నేను 5300 నాటక ప్రదర్శనల దగ్గర ప్రదర్శించడం జరిగింది 2014లో 5000 నాటక ప్రదర్శన జరిగినప్పుడు
మా సోదరు గోపాలకృష్ణ గారు, మరి తణికెళ్ళ భరణి గారు, మన లక్ష్మణరావు గారు, రామాంజనేయులు గారు, మరి ఉన్న డీవీ జూనియర్ డీవీ సుబ్బారావు అంతా కూడా వచ్చి నాకు కనకాభిషేకం కూడా వీరందరి చేతుల మీద ఎంతో అభిమానంతో చేశారు. అయితే కనకాభిషేకం చేసినందుకు నేనేం గొప్పవాడిని చెప్పుకోవడం లేదు. 5000 నాటక ప్రదర్శనలు పూర్తి చేసిన సందర్భంగా మాత్రమే కనకాభిషేకం చేశారు, కానీ నా గొప్పతనానికి కాదు. ఈ వేళకి 5300 నాటకాలు దాటుతున్నాయి. దీనికి ముఖ్య కారకులు ఎవరంటే, ఫస్ట్ పి లక్ష్మణరావు గారు, తర్వాత డివి సుబ్బారావు గారు. మీరిద్దరి యొక్క సహకారం లేకపోతే మీ అందరి ముందు నేను ఇలా నిలబడేవాడిని కాదు, ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేవాడిని కాదు. మీరిద్దరే ముఖ్యులు. ఇక లక్ష్మణరావు గారి కుటుంబ సభ్యులతో నాకు ఎంతో అనుబంధం ఉంది. అందరూ లక్ష్మణరావు గారు ఇయ్యంకులు, లక్ష్మణరావు గారి బావమరిది గారు, లక్ష్మణరావు గారి అల్లుడు గారు, మరి పిల్లలు, లక్ష్మణరావు గారి శ్రీమతి గారు. నేను వదిన గారని పిలిచేవాడిని. నన్ను కూడా ఎవరి మీ వదిన చెప్పరా చూసావా చూసావా నా గోపాలరావు వచ్చాడు అంత అనుబంధం అంత ప్రేమ. నేనంటే ఎంతోమంది రాములతో ఆడారు, కానీ నా దగ్గర ఆడినంత సరదాగా ఆనందంగా ఇంకే రాముడి దగ్గర ఆయన ప్రదర్శన చేయలేదు. అయితే అది నా గొప్పతనం కాదు, అతని యొక్క సహకారం. నా చేత పాడించేవారు, లేకపోతే పాడించకపోతే అతను ఎక్కడా నేనెక్కడ. అతను లక్ష్మణరావు గారితో ధీటుగా పాడిస్తున్నారని అందరూ జనం అనుకుంటున్నారు, కానీ అది యథార్థం కాదు. నా చేత పాడించేవారు ఆయన. అదేవిధంగా దేశంలో ఉన్న రాముళ్ళందరినీ కూడా ఆయన పాడించారు. లక్ష్మణరావు పక్కనే రాముడు ఆడితేనే రాముడు పేరు. అలాగే ఈవేళ ఆడుతున్న రాముళ్ళందరూ కూడా లక్ష్మణరావు గారి పక్కన ఆడిన తర్వాత పేరు తెచ్చుకున్నారు. అంత గొప్ప వ్యక్తి ఆయన. ప్రోత్సాహం, ఆర్టిస్టు ప్రోత్సాహం ఇవ్వాలంటే అంత గొప్ప వ్యక్తిని తెలియలేరు. అందరికీ ప్రోత్సాహం ఇచ్చారు, అంత గొప్ప వ్యక్తి. వారి యొక్క అవార్డు నా అనుబంధాన్ని బట్టి మొట్టమొదటి సంవత్సరం వర్ధంతి సందర్భంగా నాకు ఇవ్వడం నేను ఎంతో గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. ఇంతకంటే ఆనందమైన రోజు మరి నాకు ఉండవని అందరిద్దరికీ మనం చేసుకుంటున్నాను. మరి ఇంక ఇంతకంటే వారి గురించి ఎక్కువ చెప్పడం అనవసరం. అయితే ఇంకొక విషయం, లక్ష్మణరావు గారి విశేషం మీకు తెలిసిందే. లక్ష్మణరావు గారు బుక్క పడితే అది అలాగా 10 నిమిషాలు తిరిగేది. నాకు దంతావళంలో ఈ రువ్వుననే ఇది కూడా నాకు అదే ఇన్స్పిరేషన్. ఆ దాన్ని బట్టి మనం ఈ ప్రయోగం చేస్తే ఎలా ఉంటుంది అని ప్రయోగం చేశాను. అది సక్సెస్ అయింది. అదే ఈనాటికి కూడా మీ అందరి అభిమానానికి నేను పాత్రనయ్యానని మనం చేసుకుంటున్నాను. శ్రీకృష్ణుడు రాముడు ఎవరు తెలియదు, ఎన్టీ రామారావు గారు అనుకుంటున్నాం. ఈ రామారావు గారు శ్రీకృష్ణుడు రాముడు. అదేవిధంగా ఆంజనేయుడు ఎవరు, ఈ లక్ష్మణరావు గారు ఆంజనేయుడు. ఆంజనేయుడు మనకు తెలియదు, ఈ లక్ష్మణరావు గారు ఆంజనేయుడు. అంత గొప్ప వ్యక్తి తాలూకు అవార్డు ఇవాళ నాకు వారి కుటుంబ సభ్యులందరూ అందచేయడం, కమిటీ వారు నా పేరు సెలెక్ట్ చేయడం కూడా నేను ఎంతో ఆనందంగా భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఈ ఒక్క విషయంలో గుమ్మడి గోపాలకృష్ణ గారికి చిన్న మనమంటే లేదు. గోపాలకృష్ణ గారు పద్య నాటకాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా నిలబెట్టాలి, దానికి ఏమి చేయాలి అని తపన తాపత్రయం. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా మాకు ఇప్పుడు ఇవే చర్చలు. అంత తాపత్రయం ఉన్న వ్యక్తికి ఈవేళ ఒక గొప్ప పదవిని చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టారు. దానికి పూర్తి న్యాయం చేసి ఎంతో కృషి చేసి ఈ నాటకానికి ఆయనకి ఎంతో సేవ మరీ మరీ చేయాలని వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యం ఇవ్వాలని మరొకసారి నేను ప్రార్థించుకుంటూ మీ అందరూ దశలు తీసుకుంటున్నాను. అవార్డులో మరి ధనం కూడా ఉంది మేడం గారు, ఆయనకి ధనంతో కూడా సత్కరించండి. నన్ను చాలా సార్లు అడిగాడు, ఒకసారి రాముడి అయ్యా ఒకసారి రాముడి అయ్యా చెప్పక్కర్లే. అనంతం ఆయన ప్రేమ విలువ కట్టలేదు. దాంట్లో ఎంత ఉందనేది చాలా గొప్ప విషయం, లెక్కలు ఉండవు వాటికి. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఆయన పక్క